అవకాశం ఇచ్చి సమానత్వం పండించవలసిన పవిత్ర రాజకీయం ఎప్పుడైతే స్వార్థం సంకుచితత్వం పెంచుకొని వ్యాపారాత్మకంగా పక్షపాతంగా దగాకోరు విధానంగా మారిపోయి నైతిక విలువలకు తిలోదకాలిచ్చిందో అప్పుడే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి సంఘ బహిష్కృతమయ్యింది. నియంతృత్వ విధానాలతో జాతి ఆత్మగౌరవాన్ని స్వప్రతిష్టను తాకట్టు పెట్టి అధికారం కోసం పదవి కోసం ఎగబడి తొత్తుగా ఎప్పుడైతే మారిందో అప్పుడే సంఘ శ్రేయస్సును రాష్ట్రాభ్యుదయాన్ని గమనించకుండా గుర్తించకుండా కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థను వెర్రిబాగుల సంస్థగా తృణీకరించి కించపరచింది. అమ్ముడు పోయి బ్రతికింది. స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణం చేసి వేడి రుధిరంతో తెలుగు తేజానికి నివేదనలిచ్చిన అలనాటి వీర విక్రమ పౌరుష ప్రాభవ విభవాలకు సిగ్గు తెచ్చింది. మగటి నశించిన నీరస నికృష్ట నిర్వేదనాత్మకమైన హీనత్వానికి బానిసత్వానికి ప్రజా ప్రాతినిధ్యాన్ని దిగజార్చింది. 6 కోట్ల ప్రజానీకానికి ద్రోహం చేసింది, సిగ్గు తెచ్చింది. ఫలితం తెచ్చిన జాతి పడగెత్తిన త్రోచుగా బుసగొట్టి బయర్లు కమ్మిన నిర్లక్ష్యాన్ని నిరంకుశత్వాన్ని బదాబదలు చేయడమే. అది 1982 మార్చి 29వ తేదీ ఆశలుడిగి ఉసురోమన్న అంధకారంలో కొట్టుమిత్తాడుతున్న నిరుపేద నిర్బల బడుగు వర్గాల గాఢాంధకార తిమిరంలో ఆశాజ్యోతి ఎగపడింది. విఘ్నతాహీనమైన దౌర్భాగ్య స్థితిలో కాంతి రేఖ గోచరించింది. కర్షక కార్మిక బడుగు బలహీన శ్రామిక వర్గాల ప్రాతినిధ్యంతో తెలుగు దేశం విజయ పతాకం వినువీధిలో రెపరెపలాడింది. సైకిల్ పై సవారీ చేస్తూ జన సందోహంలో దూసుకుపోయింది. ఆ చరిత్రాత్మక సంఘటనకు నివాళులిచ్చిన సోదరీ సోదరులు, చిరంజీవులు, అనుభవజ్ఞులు, విజ్ఞానధనులు శుభమంగళాశీస్సులతో తెలుగుదేశం ఆవిర్భావానికి ప్రాణం పోశారు. ప్రజల రీతి నీతి నేర్పింది. కంటి ముందున్న సతమతమై నలిగిపోయిన సమాజమే సత్యస్ఫూర్తినిచ్చింది. దగాపడ్డ అక్కలు, వంచబడ్డ తమ్ముళ్లే సిద్ధాంతాన్ని రంగరించి గుండెల్లో ఉగ్గు పాలు పోశారు. కరకురక్కసి కరాల దంశలలో కూరుకుపోయి బిక్క చచ్చి బిగుసుకుపోయిన పేదరికానికి విమోచన కలిగింది. బాధితులకు కాళ్ళొచ్చాయి. సావలేక బ్రతుకుతున్న సామాన్యుని జీవితం కొత్త ధనంతో వికసించింది, ప్రగతి పరిమళించింది. నీతి నియమంతో పరవళ్లు తొక్కింది, నిజాయితీ నిలబడింది, ఆశ చిగురించింది, నూతన విధానం పోటకరించింది. 2 రూపాయలకే కిలో బియ్యం, తక్కువ ధరకే వస్త్రం, లేని వారికి పక్కా గృహం, చిరంజీవుల భవితవ్యం, వృద్ధుల ఆధారం, ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం, సర్వతోముఖ వికాసం భవిష్యత్తును ప్రగతి పదంగా మార్చాయి. విజ్ఞానాత్మకమైన విద్య, పటిష్టమైన ఆరోగ్యం జాతిని ఆవహించాయి. రాజకీయం కుళ్ళు నుంచి లేచింది, దుమ్ము విదిలించుకుంది, నీతి నిలబడింది, స్వచ్ఛమైన పాలన ప్రజలకు అబ్బింది. గుండెలో గొర్రె దాటొద్దురా, ఇది తెలుగు గడ్డా.
పసుపులి బిడ్డ ఇది అధికార భాష కావాలిరా నీ ఆత్మ గౌరవం నిలుపుకోవాలిరా ఇది తెలుగు గడ్డ గాంధీ పులి బిడ్డ
యువ